ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్ పొట్టలు గ్యాస్ పోగొట్టే 5 చిట్కాలు రోజు చేస్తే బేబీ హ్యాపీ బేబీ పాలు తాగేటప్పుడు అది బాటిల్ లేదా బ్రెస్ట్ మిల్క్ ఏదైనా సరే బేబీ ఆకలికి బాగా ఏడ్చేటప్పుడు బేబీ అమ్మ తినే కొన్ని ఆహారాలు బనానా ఎగ్స్ క్యాబేజ్ బీన్స్ గ్యాస్ కలుగు చేసే వెన్న గడ్డ పెరుగు చీజ్ పన్నీర్ గోధుమ కార్న్ ఫిష్ పల్లీలు శనగలు ఇవన్నీ ప్రధానమైన గ్యాసీ ఫుడ్స్ ఈ కారణాల వలన బేబీ పొట్టలోకి గ్యాస్ పోతుంది అది పేగుల్లో చిక్కుకొని పోతుంది అదే ఎక్కువైతే పొట్ట ఉబ్బరించి గాలి ఊదిన బెలూన్లా తయారై అది బయటకు రాక ఏడుపు దుర్వాసనతో కూడిన గ్యాస్ వదలడం అది కూడా వదల్లేక ఇబ్బంది పడ్డం ఇవి పేరెంట్స్ ఎదుర్కొనే ప్రధాన ఛాలెంజెస్ ఇలాంటి టైంలో ఏం చేయాలో పాలుపోక స్ట్రెస్ అవుతుంటాం న్యూబోర్న్ బేబీ మొదలు కనీసం 6 నెలలు వచ్చే వరకు ఇప్పుడు చెప్పబోయే 5 టిప్స్ కనుక రోజు ఫాలో అయితే బేబీ పొట్టలో గ్యాస్ బయటకు తెప్పించవచ్చు అయితే అంతేకాదు ఒకవేళ ఎంతో కొంత పోయినా కూడా అది బయటకు వచ్చేస్తుంది HMB లివ్ అందిస్తున్న ఈ వీడియో మీకోసం నెంబర్ 1 బ్రెస్ట్ ఫీడ్ లేదా బాటిల్ ఫీడ్ ఏదైనా సరే బర్పింగ్ అంటే తేనుపు లేదా పొట్టలోకి ఫీడింగ్ టైంలో వెళ్లిన గ్యాస్ బయటకు తెప్పించడం ఇది మొదటి చిట్కా ఫీడింగ్ మధ్య ఒకసారి అంతా అయ్యాక మరోసారి రెండు సార్లు 5 నుండి 10 నిమిషాలు భుజానికి వేసుకోవాలి బాటిల్ ఫీడ్ మదర్స్ చేసే తప్పు బేబీకి బాటిల్ ప్రిపేర్ చేసినప్పుడు అది షేక్ చేయటం అప్పుడు వచ్చే ఎయిర్ బబుల్స్ ఉండగానే బేబీకి బాటిల్ ఇవ్వడం సో బాటిల్ ప్రిపేర్ చేశాక అది ఒక నిమిషం గాలి బుడగలు పోయేదాకా ఉంచాలి ఆ తర్వాతే ఇవ్వాలి బాటిల్ ఫీడ్ బేబీస్ కి కూడా బర్పింగ్ తప్పనిసరి నెంబర్ 2 బేబీకి ఎక్కువసేపు ఆకలికి ఏడవనివ్వకండి దీంతో వాళ్ళు బోలెడంత గాలి మింగేస్తారు టైం టు టైం పాలు ఇవ్వాలి నెంబర్ 3 రోజు ఉదయం సాయంత్రం ఒక టైం పెట్టుకుని ఆ టైంలో బేబీకి వార్మ్ ఆయిల్ తో పొట్ట మసాజ్ ఇవ్వాలి పాలు తాగిన గంట ఆగి ఇస్తే మంచిది లేదంటే పాలు కక్కేస్తారు ఇలా చేసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం సర్క్యులర్ మూమెంట్స్ లో చేయాలి అంతే తప్ప ఎలా పడితే అలా కాదు నెంబర్ 4 బేబీ గ్యాస్ వదల్లేక ఇబ్బంది పడుతూ ఉంటే బేబీ లెగ్స్ ని పాదాల వద్ద ఇలా పట్టుకుని సైకిల్ పెడలింగ్ చేసినట్టుగా మూమెంట్స్ ఇవ్వాలి ఇలా ఒక రిధంలో నెమ్మదిగా 10 సార్లు డైలీ 2 సార్లు ఇలా చేస్తే మంచిది గ్యాస్ ఈజీగా పాట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది నెంబర్ 5 పొట్ట మీద వెచ్చటి హాట్ ప్యాక్ నెమ్మదిగా అద్దుతూ ఉంటే కూడా రిలీఫ్ వస్తుంది ఇంట్లో హాట్ బ్యాగ్ లేదంటే అన్నం వెచ్చగా ఉన్నప్పుడు మూట కట్టి చేయవచ్చు ఇవి కనుక రోజు క్రమం తప్పకుండా చేస్తే బేబీ గ్యాస్ ఫ్రీగా బయటకు వస్తుంది ఇక 6 నెలలు పైబడిన బేబీస్ కి అన్నం పప్పు లేదా ఉగ్గుతో పాటు చిటికెడు వేయించిన వాము పొడి కలిపి పెట్టవచ్చు వీళ్ళకి కూడా పగలు సాయంత్రం పొట్ట మీద వెచ్చటి నూనెతో మసాజ్ చేయవచ్చు సైకిల్ పెడలింగ్ వ్యాయామం కూడా చేయించవచ్చు 6 నెలలలోపు బేబీస్ కి టమ్మీ టైం ఇవ్వడం వలన గ్యాస్ బయటకు వచ్చేస్తుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడగలరు థాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ లైక్ ద వీడియో ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి So that you don't miss any of our videos.